శిష్యులే కదా ఎందుకు కంట్రోల్ చేయట్లేదు నువ్వు అని చెప్పేసి జూనియర్ ఇండియా చంద్రబాబు శిష్యులు చంద్రబాబు నమ్మున పూర్తులు చేస్తారు వాళ్ళందరూ కంట్రోల్ చేశాడు నేను వంశీ అంటే ఆయన శిష్యులు ఎన్టీఆర్ శిష్యులు మరి మా స్పీకరు మరి రోజమ్మ శిష్యులు ఎన్టీఆర్ శిష్యులేనా ఈడు శిష్యులే కదా ఈయన అమ్మన బూతులు తిడుతున్నారు కదా మరి ఈడు ఎందుకు చేయట్లే నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులు పోనీ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే ఇప్పుడు వైసీపీలో ఉన్నాడో లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో చాలా మంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా చంద్రబాబు గారు పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైట్లు పుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసినట్టు ఉన్నారు కదా వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా అమ్మన బూతులు తిడుతున్నాడు కదా మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లే ఈ వరల రామయ్యకి చంద్రబాబు నాయుడికి ఈ పప్పు నాయుడు గారికి తుప్పు నాయుడు గారికి వీళ్ళకందరికీ బుర్ర పని చేయడం మానేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చిపోగడనమాట ఎవరు దొరికితే వాటి మీద పిచ్చుకోకలాగా పడటం గేరటం కొరకటం సంబంధం లేని వాళ్ళు కూడా తీండో తీసుకురావటం జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం విభేదాలు వచ్చినాయి బయటకు వచ్చేసాం మేము జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి లాక్కొద్దామని కనుక ఎవడని ట్రై చేస్తే ఆయన పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాం జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ ఎందుకుంటాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి చంద్రబాబు నాయుడు శిష్యులంతా వచ్చి ఆయన అమ్మన బూతులు తిడుతున్నారు కదా ఆడే తిట్టించుకుంటున్నాడా ఏం ఆదేశాలు ఇవ్వకుండా వరలరాయ పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవడం ఒకసారి ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి జెడ్పీటీసీగా పోటీ చేసి వచ్చినట్టు ఉన్నాడు ఎక్కడ గెలవాలా ఇప్పుడు వరలరాయ స్టేట్మెంట్లు కూడా నేనే సమాన్ చెప్పాలంటే ఎక్కడ తమ్ముడు నందమూరి కుటుంబం ఏదైతే ప్రశ్న మహిళల్ని ఇట్లా తీసుకురావద్దు అలాగే ఒక హెచ్చరిక లాగా ఇచ్చేసారు దాన్ని ఎలా యావత్ కుటుంబం నాన్నగారి కుటుంబం నందమూరి తారక రామారావు కుటుంబం అంటే అందరికి గౌరవం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవం ఉంటుంది ఎవరికడ ఎవరిని గౌరవం లేని వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు అందరికీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో పదవులు ఆశించుల ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా డబ్బులు ఆశించుల డెఫినెట్గా ఎన్టీఆర్కి విలువలు పెంచేదట్టే వాళ్ళంతా కూడా ప్రవర్తించారు ఎప్పుడు కూడా ఆ కుటుంబం వల్ల ఆయనకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారంటే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ నాశనం అయిపోద్ది ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి వాళ్ళని నమ్మించగలిగాడు ఎన్టీ రావాలని కూతురుని కొడుకుని ఆయన మనసంతానాన్ని ఎన్టీ రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని వాళ్ళని నమ్మించగలిగాడు వాళ్ళని నమ్మించి ఇతని వైపు తిప్పుకుని ఆయనకు ఆపోజిట్గా మాట్లాడించగలిగాడు పాపం అటువంటి కుటుంబ సభ్యులు తండ్రికి అటువంటి ఆకాశం అంత ఎత్తున్నటువంటి ఇంటికి వ్యతిరేకంగా ఈ పాకిస్తాన్ కోసం పనిచేసిన కుటుంబం అది నా పోటీలో వంశీ లాంటి వల్ల పాపం వీళ్ళు చెప్తే వచ్చి మాట్లాడితే దాంతో ఆశ్చర్యం నాకైతే జాలి వేసింది పాపం అంటే బొర్రి కషాయాన్ని నమ్ముద్ది అది నరికినా దాన్ని మటన్ వండు తిన్నా కూర వండు తిన్నా కూడా దాన్ని అని నమ్ముద్ది కషాయాన్ని అట్లాగే పాపం వాళ్ళు ఎన్నిసార్లు మోసపోయినా ఎన్నిసార్లు నష్టపోయినా ఈ కషాయాన్ని చంద్రబాబు గారు అంటే వ్యధం నమ్ముతారు కాబట్టి వాళ్ళు అందుకన్నా గొప్పగా మాట్లాడతారైతే నేను అనుకోలేదు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ట్రాప్ చేయగలడు ఏదైనా చేయగలడు మోసం చేయగలడు ఒక్కడిని తప్పించి